తాడేపల్లిలోని క్యాంప్ కార్యంలో సీఎం జగన్ ని ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం కలిశారు. కొత్తగా జీపీఎస్ కు తీసుకురావడం, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఏపీవీవీ ఉద్యోగుల విలీనం, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు సహా రాష్ట్ర క్యాబినెట్ ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల నేతలు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం నుంచి జరగాల్సిన మంచి ఏదైనా ఉద్యోగులకు చేస్తామని సీఎం జగన్ వారికి హామీ ఇచ్చారు. ఉద్యోగులు అనేవారు ప్రభుత్వంలో భాగస్వాములని, ఉద్యోగులు బాగుంటేనే ప్రజలు బాగుంటారని విశ్వసించింది ప్రభుత్వం మరదని సీఎం వారికి చెప్పారు. మీ మనసులో కష్టం ఉండకుండా చూడాలనేదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. అందుకే పెన్షన్ సహా కొన్ని పరిష్కారాల కోసం రెండేళ్లుగా తపన పడ్డామని తెలిపారు. గతంలో ఎవరు కూడా ఈ సమస్యలకు పరిష్కారం చూపించడానికి ప్రయత్నాలు చేసిన సందర్భాలు లేవని గుర్తు చేశారు. దాంతో పాటుగా ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరీ చేసినందుకు గాను, నిర్ణయం తీసుకున్నందుకు, మీ ద్వారా క్యాబినెట్కి, మీకు, ప్రభుత్వానికి మేము ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నా సెల్యూట్ అన్నా. ఎవరైతే అపాయింట్మెంట్లో ఉన్నారో, పీరియడ్ పెట్టామో, ఐదేళ్ళ సర్వీస్ అనేమో, వాళ్ళందరినీ యాజ్ డీస్గా 10,117 మందితో పాటు ఎంప్లాయీస్ కాకుండా కుటుంబాలను కూడా మేము నిద్రలో కూడా మర్చిపోతున్నా. ఎందుకంటే ఆ కుటుంబాల హృదయాలలో కూడా వాళ్ళతో పాటు ఇంటికి 4-5 మంది ఉంటారు. అమ్మ నాయన ఇద్దరు పిల్లలు వయసులో అయిపోతారు. ఇప్పుడు పెళ్ళిళ్ళకి వచ్చి పెళ్ళిళ్ళు చేసిన కాలాలు కూడా ఆ కుటుంబ 10,000 కుటుంబాలు సుమారు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను కదా. కాంట్రాక్ట్ వేస్తుంది. అదేవిధంగా ఏబీవీ అయితే 33 ఏళ్ళ చరిత్ర. ఇన్ని పథకాలు మాకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు సెంట్రల్ నుంచి ఫండ్స్ ఎలాగ తెచ్చాడు, ఎలాగ చేశాడు అనేది ప్రజలకి ఎవరికి అర్థం కాలేదు సార్. ఇప్పుడు కూడా సెంట్రల్ నాన్ కోఆపరేషన్గా ఉండబట్టి మన స్టేట్ ఏ స్టేట్ కూడా డబ్బులు ఇవ్వటల్లా. కానీ ఈ పథకాలు మీరు బటన్ నొక్కుడు మాత్రం మా ఆగకుండా జరుగుతుంది సార్. అది భగవంతుడు మీకు ఇచ్చినటువంటి శక్తి సార్. అదేవిధంగా ఉద్యోగులు మీకు ఎప్పుడు కూడా మన ప్రభుత్వానికి ఎప్పుడు అండగా ఉంటారు సార్. నిన్నటి నుంచి చూస్తున్నాం మాకు పాలాభిషేకాలు, అసలు మాకు కూడా టైం లేదు మమ్మల్ని గెస్టులుగా రమ్మంటే. మీరు చేయండి చేసేటువంటి కార్యక్రమాలు ఏపీ ఎన్జిఓ అసోసియేషను, ఏపీ జేఏసీ ఎప్పుడు కూడా మీకు ఎల్ల వేళలా మనకి అండగా ఉంటుందని కూడా మీకు సవినయంగా మనం చెప్తున్నాం సార్. మేనిఫెస్టోలో పెట్టినట్టుగా అర్హత సర్వీసును పరిగణలోకి తీసుకొని దశల వారీగా రెగ్యులర్ చేస్తామని చెప్పారన్న, మాట తప్పుడు మడం తిప్పుడు అనేది మరొకసారి మీరు నిరూపించారన్న. ఎందుకంటే నిన్న మేమందరం ఇదే వాయిస్ ఇచ్చామన్న. 4 సంవత్సరాలు యువ ముఖ్యమంత్రి, మంచి మనసు, మానవత్వం, ఒక సమర్థత కూడిన వ్యక్తికి మేము జీవితకాలం రుణపడి ఉంటామన్న. ఎందుకంటే మానవత్వం కోణం ఎలా ఉంటుందో దానికి మీరు నిలబడద్దాం. నిజంగా ఇది మాటల్లో మేము చెప్పుకోలేమన్న. ఎందుకంటే చాలామంది చనిపోయారు కాంట్రాక్ట్ ఉద్యోగులు. పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం, ఫీజులు కట్టుకోలేకపోతున్నాం, చచ్చిపోయాం. ఈ జీవితాలు ఇలానే కాంట్రాక్ట్లు అంతమైపోతాయి అనుకుంటే ఒక యుగ పురుషుడిలాగా మీరు వచ్చారు. అందుకని మీకు జీవితకాలం కదన్న, మా బిడ్డలు బిడ్డలు. ఎందుకంటే నాకే మా అమ్మ, మా నాన్న, నా పిల్ల, మాకే 8 మేము ఉందామన్న. ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే మీకోసం రుణపడి ఉండేవాళ్ళు జీవితకాలం ఉన్నారన్న పిల్లపిల్లలు. అలాగే ఎఫ్ఈసీ ప్రోగ్రామ్ పెట్టారన్న, మేము పిహెచ్సిలో నేను ఫార్మ్ సిస్టమ్ మందులు ఇస్తాను, ల్యాబ్ టెక్నీషియన్ రక్త పరీక్షలు చేస్తూ ఉంటారు. అసలు మీరు ఇచ్చిన ఎక్విప్మెంట్ అన్న, అసలు 40 ఏళ్ళలో అసలు ఎక్విప్మెంట్ లేదన్న. అటువంటి వాల్యుబుల్ ఎక్విప్మెంట్ ఇచ్చారు టెస్టులు చేయడానికి కానీ, పొటాషియం సోడియం టెస్టులు చేయడానికి కానీ 362 రకాల మందులు ఇస్తూ ఉన్నాం. అసలు అద్భుతంగా డాక్టర్లు మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళి మంచం మీద ఉన్న పేషెంట్ని మేము సర్వీస్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు దండాలు మాకు పెడుతున్నారు. ఆ దండాలు మాయి కాదన్న, అవి మీ అన్న, మీరు అరువులు అన్న దానికి.